చిన్న ఉదాహరణ చెప్తా. ఒక దారపోగు తీసుకుంటే ఆ దారపోగు ఒకదాన్ని అయితే ఈజీగా తెలిపేయగలుగుతాం కదా, స్టూడెంట్స్ అయితే మంచిగా ఇదైతే. అదే ఒక 10 దారాలు తీసుకొని అవి తెప్పితే తెగవు. అట్లనే మనము ఒక్కొక్క దారపోగులాగా మన యొక్క అందరు కలయిక జరిగి మనమందరం కూడా దాన్ని ఏకతాటిపైకి వస్తే ఎవడు కూడా ఇట్లా హెచ్చేసినా కానీ తెగదు. అట్లనే మనమందరి సమస్యలను తీసుకొని మన సమస్యలని మనము సాధించుకునే దిశగా ఈ అగ్రవర్ణ వాళ్ళు, ఈ మనవాల వాళ్ళు మన సమస్యలని పరిష్కరించారు అనేది ప్రూవ్ అయిపోయింది. మన మాన్యశ్రీ కాశీరామ్ గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ మనకు ఏదైతే ఇచ్చారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏదైతే ప్రసాదించారో భారతదేశానికి, ఆ రాజ్యాంగానికి ఈరోజు 124 సవరణలు చేసి తూట్లు పొడిచడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈబీసీ అంటే రాజ్యాంగంలో అసలు ఈబీసీని రిజర్వేషన్ చేయాలనేది ఎక్కడ లేదు. ఆర్థిక పరమైన దానిపైన చేయాల్సింది ఎక్కడ కూడా లేదు. మరి ఎందుకు తెస్తా ఉన్నారు? అది ఒక్కరోజులోనే భారత లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చట్టం చేసి వారం రోజుల్లోనే మొత్తము వెల్లడించి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తేవడం జరిగింది. అంటే మనము ఎంతవరకు ఇంతకుముందు మనకు రిజర్వేషన్స్ అన్నారు, మరి ఎస్సీలకు రిజర్వేషన్ అంటూ ఉన్నారు, బీసీలకు రిజర్వేషన్ అన్నారు, మరి ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నారు, మరి రిజర్వేషన్ ఎందుకు అంటే కేవలము మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి, చదువుల కొరకేనా, ఆ ఏదైనా పని కల్పించడానికి కాదు. మనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం